తండ్రి ఈ దినాన్ని పాస్టర్లు తెలుపు మా జీవితాలు సమర్పిస్తున్నాం. నీ అభిషేకంతో నింపి తెలుపు నీ ఆశీర్వాదం సమకూర్చడానికి నాయన ఈ దినాన్ని నువ్వు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అభిషిక్తులైన ఏ స్వామిని అభిషేకంతో మమ్మల్ని నింపండియ్యా. ప్రతి దిష్ట విలిసిన యేసునామలో లంచమని ప్రార్థిస్తున్నాను. గత నిన్నటి దినాల నుంచి తన ప్రవర్తనయ్యా బిడ్డలు ప్రయాసపడుచున్న ప్రయాసాన్ని తరఫున మీరు చూడమని ప్రార్థిస్తున్నారు. నీకు వందనాలు. లైవ్ టెలికాస్ట్ చేయడానికి తరఫు నీ బిడ్డలు ఎంతైతే తన ప్రభు శ్రమిస్తున్నారో వారి యొక్క శ్రమకు ప్రతిఫలంగా తన ప్రభు వాక్యం విన్న తల్లి నీ వాక్యముతో తరఫున మమ్మల్ని బ్రతికించలేయా. మీ వాక్యముతో తరఫున మా జీవితాలు తరఫున తెప్పలేయడానికి మీ కృపను బలపరచమని ప్రార్థిస్తున్నాను. రాజానికి స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని తరఫున జూమ్ మీటింగ్ ద్వారా ఎందరైతే సమకూరినారో ప్రతి వారితో మీరు మాట్లాడండి. ప్రతి వారికి తరఫున ఆశీర్వాదం సమకూర్చి మీరు నడిపించి మీరే మహిమగంత ప్రభావం పొందమని మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో కొలిన ప్రియ సంఘానికి ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేయించిన ఇదేనని మనం ధ్యానించబోయే అంశము ఆదికాండము 13వ అధ్యాయము. దయచి పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి వారు కూడా వాక్య భాగాన్ని పరిశీలించాలని కోరుచున్నాను. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనండి 9వ వచనండి మనం చదువుకుందామండి. దయచి అందరూ నేను చదువుతున్నప్పుడు నాతో మీరు గమనించాలని కోరుచున్నాను. ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నువ్వు ఎడం తట్టునకు వెళ్ళి నేనలా నేను కుడి తట్టునకును నువ్వు కుడి తట్టునకు వెళ్ళి నేనలా నేను ఎడం తట్టునకు వెళ్ళదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సదోమ గొమొర్ర అనే పట్టణములను నాశనం చేయకమునుపు సోయార్కు వచ్చే వరకు అదంతే యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రాహము కనానులో నివసించాను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సుధమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సుధమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులైందని లోతు అబ్రాహమును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నీ ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పరముల తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూర్చున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులు విస్తరింపజేసేదను. ఎక్కువగా ఒకడు భూమి మీద నుండి రేణువులు రెక్కింపగలిగిన ఎలా నీ సంతానమును కూడా రెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించి అది నీకు ఇచ్చేదనని అబ్రాహంతో చెప్పాను. అప్పుడు అబ్రాహము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుడి లేఖన భాగంను ఆశ్రయించి దీవించినగాక. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడే అంశము
కొండ మీదనున్న ఇద్దరు భక్తులు, కొండ మీదనున్న ఇద్దరు భక్తులు, ఈ ఇద్దరు యొక్క భక్తుల గురించి ఈ దినాన మనము ఏ భక్తులు మనం పోలిన్నాము, ఎవరికి వారుగా సరి చేసుకున్నామండి? మన అబ్రాహమును పోలి విన్నామా, లేక లోతు గారిని పోలి విన్నామా? ఇదైనా పరిశుద్ధులైన దేవుడు తన లేఖన భాగం ద్వారా నీకు నాకు మంచి బోధన చేయించున్నారు. ఈరోజు లోకములో జీవించే ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు, వీరిద్దరిలో ఎవరినో ఒకరు పోలి ఉన్నారండి. ఈరోజు పరిశుద్ధమైన దేవుడు మన అందరితో మాట్లాడే అంశము కొండ మీద ఉన్న ఇద్దరు భక్తులు. దావీదు మహారాజు ఏం చెప్తారంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఒక భక్తుడిగా చేయాలంటే దేవుడికి ఇష్టులుగా మారాలని, ఇష్టులుగా మారినప్పుడే భక్తులుగా వారు చేయబడగలరు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 11:5 రాస్తాడు, విశ్వాసం బట్టి హనోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక హనోకు కలవలేదు అని చెప్పి రాస్తాడండి. దేవుడికి ఇష్టంగా జీవించిన హనోకును దేవుడు తీసుకువెళ్ళాడు. ఆ కింద వచ్చి రాస్తాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. అంటే ప్రతి ఒక్కరి కూడా భక్తిని కొండవలసింది విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా ఇష్టులుగా మారగలరు. ఈ దిన దేవుని యొక్క వాక్యం ద్వారా అబ్రాహాము గారు దేవుడికి ఇష్టులుగా మారేదండి. అందుకే అబ్రాహాము గారు దేవుడు పిలుచుకున్నారు, అబ్రాహాము ప్రత్యేకపరిచాడు, అబ్రాహాము దేవునికి విధేయత చూపాడు, అబ్రాహాము దేవుని యొక్క సందులో తృప్తిగా బ్రతికినవాడు, అబ్రాహాము దేవునికి సంపూర్ణంగా తను తను సమర్పించుకున్నాడు. ఎంతైతే తెరాహో యొక్క తన తండ్రి తెరా కాలంలో ఎంత నిశ్చయంగా భక్తిని కనుపరిచిన అబ్రాహాము, అసలైన దేవుడు ఎవరైనా అన్వేషించిన కాలంలో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క స్వరం విన్న అబ్రాహాము తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకొని దేవుని చూపించే ప్రాంతములకు ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా తనకు తానుగా నిర్ణయం తీసుకొని తన కుటుంబాన్ని తీసుకువెళ్ళిన గొప్ప భక్తుడు అబ్రాహాము గారు అండి. అబ్రాహాము గారి యొక్క సహోదరి కుమారుడైన లోతు అబ్రాహాము గారితో పాటు ఉన్నారు, అబ్రాహాము గారితో పాటు జీవించాడు. దేవుడు లోతును కూడా దేవుని యొక్క సన్నిధిలో అబ్రాహామును బట్టి లోతును కూడా దేవుడు ఆశ్రయించాడండి. ఇక్కడ రాయబడిన ఒక వాట గమనిస్తే 13 రాస్తున్నాడు, వారు కలిసి నివసించిన ఒక ప్రదేశము చాలకపోయాను. వారి కలిసి నివసించి ఆ ప్రదేశం చాలకపోయిన ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను. ఎప్పుడైతే ఆస్తి విస్తారమైందో ఆ పనివారి మధ్యన సమస్యలు మొదలైనాయండి. ఇక్కడ గమనిస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, అబ్రాహాము పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు నెరవేర్చడానికి, దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చడానికి ఇద్దరిని కూడా కొండ మీద తీసుకువెళ్ళాడండి. ఇద్దరిని కొండ మీద తీసుకువెళ్ళి ఇద్దరు కొండ మీద నుండి చూస్తున్నారు. దేవుడు చూడమని చెప్పాడు, మీరు కళ్ళెత్తితే మీరు చూడండి అని చెప్పినప్పుడు ఇరువురు కొండ ఎక్కి చూస్తున్నారు. కానీ ఇరువురు చూపులు వ్యత్యాసంగా ఉండాలి. ఫరో ఇజ్రాయెల్ ప్రజలను తన యొక్క అంతఃపురం నుండి, ప్యాలెస్ నుండి తిరిగి తెలి చూచినప్పుడు ఫరో చూపు ఒకలాగా ఉన్నది, అదే ప్యాలెస్ నుండి మోషే గారు ఆ కిటికీలో చూసినప్పుడు మోషే గారి చూపు ఒకలాగా ఉందండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా అబ్రాహాము గారు దేవుని యొక్క సన్నిధి కొండ ఎక్కి చూసినప్పుడు అబ్రాహాము గారి యొక్క చూపు కనుదృష్టి ఒక రీతిలో మనం గమనించగలము, లోతు గారి యొక్క కనుదృష్టి ఒక రీతిగా మనం గమనించగలమండి.
ఇది నన్ను దేవుని యొక్క వాక్యం మూడు విషయాలు నేను చెప్పాలని ఆశపడుచున్నాను. అబ్రహాము శారీరకమైన వాటి మీద మనస్సును ఉంచలేదు, కానీ ఆధ్యాత్మిక వాటి మీద మనస్సును ఉంచాడటండి. అబ్రహాము ఎంచుకున్నది స్పిరిచువల్ థింగ్స్, నాట్ మెటీరియల్ థింగ్స్. ఆయన మెటీరియల్ దాని మీద మనస్సును ఉంచలేదండి. తన జీవితానికి శ్రేయస్సునిచ్చేదేదో, తన జీవితానికి ఆశీర్వదనిచ్చేదేదో, తన జీవితానికి ధన్యత ఏమిస్తుందో దాన్ని గమనించడానికి అబ్రహాము ప్రయాసపడ్డాడు. ఇది నేను వాక్యం ఎంత మాట్లాడుచున్నారు. అబ్రహాము ఏ స్థానంలో ఉన్నాడంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడండి. అబ్రహాము దేవుని యొక్క దృష్టి అబ్రహామును చూస్తున్నప్పుడు అబ్రహాము ఆధ్యాత్మిక స్థితిలో అబ్రహాము కనబరుచున్నాడు. మరి లోతు ఏ స్థానంలో ఉన్నాడంటే లోతు యొక్క స్థితి చూసినప్పుడు ఈ లోకానుసారంగా లోతు కనబడుతున్నాడండి. ఎందుకంటే అబ్రహాము యొక్క చూపు వేరుగా ఉన్నది, లోతు గారి యొక్క చూపు వేరుగా ఉంది. అబ్రహాము గారు ఎంత చక్కగా చూస్తున్నాడంటే తన యొక్క ఏమీ కనబడలేని యొక్క రాళ్ళు, రప్పులు, కంచెలు, ముళ్ళపొదలు, గచ్చపొదలు అని కనబడుతున్నప్పుడు అక్కడ దేవుని చూస్తున్నాడండి. నా దేవుడు ఒకవేళ ఇది నాకు ఇచ్చినట్లయితే, నా దేవుడు దీనిని స్వాధీనం చేసుకోమని దేవుడు చెప్పినట్లయితే నేను ఆయన మాట వింటాను అన్న చూపు కలిగిన వాడు అబ్రహాము. లోతు తన యొక్క స్వచిత్తాన్ని కలిగిన వాడు లోతు అండి. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలి. అందుకే సమయం గ్రంథము 17:39 రాస్తాడు, సౌలు గారు దావీదు గొల్యాత్తు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గొల్యాత్తును నువ్వు జయించగలవయ్యా, నువ్వు బాలుడవు, నువ్వు అందగలివి, నువ్వు సౌందర్యవంతులవు, నువ్వు ఎర్రని వాడవు, నువ్వు ఏమి చేయలేవయ్యా, ఎందుకయ్యా అనవసరం నీ జీవితం తీసుకుంటావు అని సౌలు నివారించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎంతకీ దావీదు తన మాట వినకపోయేటప్పటికీ సౌలు ఏం చేస్తాడంటే తన యుద్ధ వస్త్రములను దావీదునకు తొలగిస్తాడండి. తన యుద్ధ దోషం ధరించినప్పుడు దావీదు వంగిపోతుంటాడు. ఆ బరువు మరిలాక వంగిపోతుంటాడండి. అక్కడ అక్కడ అంటాడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే దావీదు, నాకు ఇష్టమైన పదం, ఇవి నాకు వాడుకలేదు, ఇవి నాకు వాడుకలేదు. 39 మనం గమనించగలమండి. దేవుడు కార్యం చేయడానికి ఏం నీకు వాడుకని నీతో దేవుడు నేను వాడుకోవాలని ఆశపడతాడండి. ఇక్కడ సమయలు తన రీతిగా దావీదు ఉండాలని సమయలు సౌలు తన రీతిగా దావీదు ఉండాలని సౌలు కోరుతున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నీ రూపంలో నేను ఉండలే, కానీ నాకు నచ్చిన విధంగా నేను యుద్ధం చేసిన విధంగా నేను ఉంటానయ్యా. ఇది నా దేవుని యొక్క వాక్యం ఇచ్చిన ప్రేయ సంఘమా. పరిశుద్ధమైన దేవుడు, నువ్వు ఏ రూపంలో అయితే దేవుని స్తుతించగలవో, ఏ రీతి అయితే నువ్వు దేవుని యొక్క నామాన్ని కనపరచగలవు, నీ వాడుకని రీతిలో నువ్వు దేవుని యొక్క సంధిలో నువ్వు వాడబడితే అదే గొప్ప ఆశీర్వాదం. మనం ఎరుగువారిని పొరుగువారిని మనం కాపీ చేసినట్లయితే అది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదండి. ఇది నా దేవుని యొక్క పరిశుద్ధ దేవుడు అబ్రహాము కన్నులెత్తి చూడమన్నప్పుడు అబ్రహాము ఆ కన్నులెత్తి చూస్తూ శారీరకమైన వాటి మీద మనస్సు ఉంచలేదు, కానీ తన జీవితానికి ఆశీర్వాదం కలుగు చేసే వాటి మీద మనసు ఉంచాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రియ సంఘమా, మీరు దేని మీద మీ యొక్క మనసు ఉంచుతున్నారు? శారీరకమైన వాటి మీద మీ యొక్క మనసు ఉంచుతున్నారా, లేక ఆధ్యాత్మిక వాటి మీద మీ మనసు ఉంచుతున్నారా? అబ్రహాము గమనించగలిగాడు తన ముందు ఏమీ లేకపోయినా సరే నా దేవుడు చేయగల సమర్థుడు, నా దేవుడు కార్యం చేయగల సమర్థుడు, నా ముందు రాను రప్పుడు కంచుడు గచ్చిపదులు ముళ్ళ కంచుడు అన్నీ ఉన్నా సరే నా దేవుడు నన్ను పరిశుద్ధంగా జీవించగల సమర్థుడు అని నమ్మాడండి.
ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాను. ఈ శారీరకమైన అవి తన యొక్క జీవితంలో లక్షణ్యం లేవు, కానీ దేవుని యొక్క సన్నిధి తన రక్షించగలదని సత్యం నమ్మాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం, అందుకే మోషే గారు ఏమంటారండి, దేవుడు తనతో మాట్లాడుచున్నప్పుడు, అయ్యా మీ సన్నిధి నాతో రానియలా, నేను వెళ్ళనే గలను. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో రావాలండి. దేవుని యొక్క సన్నిధి రావడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడే మన జీవితాలు ఆశ్రయింపబడతాయి. అబ్రహాము అందుకే తన యొక్క జీవితంలో తన సత్యాన్ని గమనించాడు. అయ్యో నా దేవుని యొక్క సన్నిధి నాతో రావాలంటే నేను స్పిరిచువల్గా ఉన్న వాటిపై మనసు ఉంచాలి. ఈరోజు దేవుని యొక్క వాక్య సంగమ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న గొప్పతనం, ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి శత్రువు వాళ్ళు ఏమి చేయలేకపోయారని, ఫిలిస్తీన్లు అనేకమైన దండెత్తి ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినా సరే దేవుడు వారితో ఉన్నారు కనుక, ఆ దేవుని యొక్క సన్నిధి వారితో ఉంది కనుక వారు జయించలేకపోయారు, వారి విజయం సాధించలేకపోయారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నా సరే వారికి విజయమే. ఈరోజు దేవుని యొక్క సంధి నీ కుటుంబంలో ఉంటే నీకు విజయమే. దేవుని యొక్క సంధి నీ వ్యక్తిగత జీవితం ఉంటే నీకు ఆరోగ్యమే. దేవుని యొక్క సంధి నీ వ్యక్తిగత పనిలో ఉంటే నీకు జీవితానికి సంతోషమే. ఆ దేవుని యొక్క సంధి ఉన్నాదంటే నువ్వు మెటీరియల్ థింగ్స్ మీద మనసు పెడుతున్నావా, లేక స్పిరిచువల్ వాటి మీద మనసు పెడుతున్నావా? నువ్వు ఆధ్యాత్మిక దేవుని యొక్క సంధిలో స్థిరపడాలని ఆశపడుతున్నావా, లేక శారీరక సంబంధమైన వాటి మీద మనసు ఉంచాలని ఆశపడుతున్నావా? మనందరం కొండమీద ఉన్నామండి, అందరం కొండమీద ఉన్నాం, కానీ మన చూపు వ్యత్యాసం, మన చూపులు వ్యత్యాసం. కొండ మీద ఉన్నారు కానీ అందరి యొక్క చూపులు ఒకే రీతిగా ఉండవండి. ఈ దినాన ఎవరి రీతిగా మనం జీవిస్తున్నాం? దేవుని యొక్క శరీరం ఉన్న చిన్న మోషేకు దేవుని యొక్క సంధి కలిగి జీవించారు కాబట్టి తన చేతితో ఆ ఎర్ర సముద్రం మీద తాకగా కొట్టగా అది 2 పాయలు ఆయన రాయబడిందండి. అదే యెహోషువతో దేవుని యొక్క సంధి ఉంది కాబట్టి యొర్దాను 2 పాయలు చేయగలిగాడు. అదే మోషేతో దేవుని యొక్క సంధి ఉంది కాబట్టి ఆకాశంకి మన్నాను కురిపించగలిగాడు. దేవుని యొక్క సంధి ఏదేగట్టు ఉంది కాబట్టి ఆకాశం నుంచి వర్షం కురిపించగలిగాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిహితం ఉంటే నువ్వు అద్భుతాలు చేస్తావమ్మా. దేవుని యొక్క సన్నిహితం ఉంటే నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు. నీ జీవితం గురించి నువ్వు భయపడవు. నా బ్రతికేంటి, నా యొక్క బిడ్డల యొక్క స్థితి ఏంటి, అయ్యో నాకేమైనా జరిగితే నా యొక్క స్థితి ఏంటి, నా యొక్క బిడ్డల యొక్క స్థితి గురించి నువ్వు ఆలోచించవు. నా దేవుడు నా పక్షం ఉందిగా, నాకు విరోధులు ఎవరు? ఈరోజు పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము ఆధ్యాత్మిక వాటి మీద మనసును ఇచ్చాడండి, శారీరక సంబంధమైన మనసును ఇచ్చలేదు. ఈరోజు నువ్వు వేరే ఉంటున్నావు. ఆధ్యాత్మిక అబ్రహం ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధి అబ్రహం ద్వారా ఉండాలి. శద్రక మేషక్ అభిద్యం రాజు అడుగుతున్నాడండి, నా చేతిలో వచ్చి వినిపించగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతి నుంచి వినిపించగల దేవుడు ఎక్కడ, రమ్మని చెప్పు అని చెప్పి వాదించిస్తున్నాడు. కానీ శద్రక మేషక్ అభిద్యం ఏమన్నా తెలుసా, రాజా ఇంత నిమిత్తం నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు వినిపించిన ఒక సముద్రం ఒకరు వినిపిపోయినా సరే నువ్వు చెప్పిన పని మేము చేయం. నువ్వు మొక్కమైన వాటి మేము మొక్కము. మా దేవుడు వినిపించగల సముద్రం నువ్వు చెప్పగలవా? మాత్రం మనం చెప్పగలమా? ఆధ్యాత్మిక దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడు, ఆధ్యాత్మిక దేవుని యొక్క బలాన్ని ఎరిగిన వాడు, ఆధ్యాత్మిక దేవునితో పెనవేసుకున్న వాడు ఆ మాట చెప్పగలవండి. ఈరోజు అందుకే దేవుడు కోరుచున్నారు, కొండ మీద ఉన్నావు ప్రియమైన దేవుని యొక్క సహోదర సహోదరి, కొండ మీద ఉన్నావు, నీ చూపు ఎలా ఉంది, నువ్వేటం చేస్తున్నావు? శారీరకమైన వాటి మీద మనసు ఉంచున్నావా, లేక ఆధ్యాత్మిక వాటి మీద మనసు ఉంచున్నావా? ఇరువురు కొండ యొక్క చూస్తున్నా కానీ ఇరువురు యొక్క చూపులు వేరుగా ఉన్నాయండి. అబ్రహాము గారు అదే రీతిగా ఉన్నారు, లోతు గారు అదే రీతిగా ఉన్నారు. అబ్రహాము చెప్తున్నాడు, అయ్యా నా సహోదరు కుమారుడు లోతు
ఒకవేళ నువ్వు ఎలందరూ చూస్తే కుడివైపు వెళ్తానయ్యా, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎలందరికి వెళ్తానయ్యా. కొడుకో నువ్వు చూస్ చేసుకో, ఎన్నుకో. ఇక్కడ నోతి ఏం చెప్పాలండి? అబ్రహాం గారు కాలు పెట్టుకుని బతిమాలండి. అబ్రహాం గారు కాలు పెట్టుకుని బతిమాలి. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నీ కృప మాత్రమే అయ్యా. దీనికి నేను ఆశిస్తుందంటే నీ దయ మాత్రమే. నువ్వు లేకపోతే నేను లేనయ్యా. నాకన్నా పెద్దవారివి అయ్యో, నీ మాట బట్టి నేను సాగుతాను, నీ మాట విజయం చెప్తాను, నీ మాట బట్టి జీవిస్తాను అని ఆయన పాదాలు పెట్టుకుని బతిమాలవలసిన లోతు తన ఓన్గా నిర్ణయం తీసుకుంటున్నాడండి. తన సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన కన్నులెత్తి సుధమ కుమారను చూచాడండి. ఆయన కన్నులెత్తి సుధమ కుమారు మీద మనసు పెట్టుకున్నాడు. ఆయన సుధమ కుమార తన యొక్క ఆలోచనలు రాకమనిపై సుధమ కుమారు నింపేసుకున్నాడండి. వాళ్ళు తన పిక్చర్ తీసుకున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, నా కుటుంబంతో ఇక్కడే బాగుంటుంది, నా పిల్లలతో ఇక్కడే బాగుంటుంది, నాకు సొంతానికి ఈ ప్లేస్ చాలా మంచిది, అబ్రహం ఎలా పోతుంది నాకు అనవసరం, నాకు మాత్రం ఈ సుధమ కుమార కావాలి, ఈ పట్టణం కావాలి, ఈ దేశం కావాలి, ఈ ఊరు కావాలి, ఈ ప్రాంతం కావాలి అని ఎన్నుకున్నాడండి. కానీ అక్కడ దేవునికి ప్రణాళిక ఇచ్చాడా? దేవునికి సమయం ఇచ్చాడా? అబ్రహంతో పాటు సహజీవనం చేశాడండి. అబ్రహంతో పాటు జీవించాడు. అబ్రహంతో పాటు కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహం యొక్క ఆలోచన లోతుగా తెలుసు, అబ్రహం యొక్క మనసు లోతుగా తెలుసు. కానీ ఏదాడు కూడా అబ్రహం పోయి ఇక్కడ చేయట్లేదండి. అబ్రహం గారు ఇక లోతుగా చెప్పాలి. అబ్రహం గారు ప్రతి మాట అంటారు, అయ్యా నాకు కొంత టైం ఏమయ్యా, నా దేవుని యొక్క సందని వెచ్చించి, నా దేవుని యొక్క పరిమిషన్, నా దేవుని యొక్క సలహాన్ని తీసుకుంటా అని చెప్పి లోతు చెప్పాల్సిన లోతు ఆ రీతిగా చెప్పలేదండి. ఆ రీతిగా చెప్పలేదు. ఆయన సుధమని చూచాడు. నెంబర్ వన్ 10వ వచనం రాయబడింది, ఆయన సుధమని చూచాడు. 11వ వచనంలో సుధమ వైపు ప్రయాణం కట్టాడు. తర్వాత 12వ వచనంలో గుడారం వేసుకున్నాడు. 12వ వచనంలో కాపురం చేశాడు. 19వ అధ్యాయము 10వ వచనంలో గవిని దగ్గర కూర్చున్నాడు. 14వ వచనంలో బియ్యం ఉండాడండి. 6 సంఘటనలు జరిగినాయి అక్కడ. లోతు ఆధ్యాత్మిక వాటి మీద మనసు ఉంచితే, సరే అబ్రహం ఆధ్యాత్మిక వాటి మీద మనసు ఉంచితే, లోతు శారీరకమైన వాటి మీద మనసు ఉంచాడండి. చూపు ఎంత వ్యత్యాసమో చూడండి. ఆ శారీరకమైన వాటి మీద మనసు ఉంచాడు కాబట్టి అక్కడ చూసినట్లయితే సుధమాను చూచాడు. సుధమాను ప్రయాణం కట్టాడు, కాపురం ఉన్నారు, గుడారం వేసుకున్నారు, గవిని దగ్గర వెళ్ళారు, బియ్యం ఉండాలండి. మొత్తం అంతా కూడా ఈ లోకరీతిగా ఉన్నారండి. లోతు అన్న పేరుకి అర్థమేదే తెలుసా? ఒక్కసారి పట్టుకుంటే మాత్రం పట్టు విలువలేదండి. ఒకసారి పట్టుకుంటే తన పట్టు విలువల వాడు లోతు. ఏదైతే అనుకున్నారో అనుకున్నది సాధించినంత వరకు విలువనే విలువలు. బిగువుగా పట్టుకుంటాను అర్థం అనే లోతన్న మాటకు. ఎంత బిగువుగా పట్టుకున్నాడంటే సుధమను టోటల్గా తనలో నింపేసుకున్నాడు. ఆ సుధమ పిక్చర్ తనకు తెలియక మునుపు, సుధమ యొక్క జీవితం తనకు తెలియక మునుపు, ఆ పట్టణం గురించి దేవుని యొక్క ఉగ్రత ఎలాగుందో తెలియక మునుపు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన లోతు ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా తన యొక్క ఓన్ డిసిషన్, తన యొక్క సొంత నిర్ణయం తీసుకున్నాడండి. ఈరోజు చాలా మంది యొక్క దేవుని యొక్క సంఘమ, చాలా మంది మనము కూడా అదే రీతిగా ఉంటున్నాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆధ్యాత్మిక దినదినము నువ్వు బలపడాలని దేవుడు కోరుతున్నాడు. శారీరకంగా కాదండి, ఆధ్యాత్మిక నువ్వు బలపడి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి సమీపస్తులు ఉంటావో సమస్తమును సమకూర్తాయి నీకు. ఆ సత్యం మనం ఎరగట్లేదండి. నీదైతే అనే రాజ్యమును నీతిని మొదట పెట్టుకుని అప్పుడు అవన్నీ మీకు సమకూరుతాయి. ఫస్ట్ మనం వెతకవలసింది పరమతం లేని దేవుణ్ణండి. ఫస్ట్ మనం వెతకవలసింది నా దేవా నువ్వు నాతో ఉండిందాయన.
నా పరిశుద్ధ దేవుని నీ సన్నిధి నాతో ఉంచు, నీ అభిషేకం నా మీద ఉంచు, నీ ఆత్మ తాకిడి నా మీద ఉంచు, నీ ప్రభావంతో నన్ను నింపని చెప్పి ప్రార్థించవలసిన నీవు నేను. ఆ ప్రార్థన లేదని ఎందుకనగా మన మెటీరియల్స్ వాటి మీద మనం మనసును ఉంచుతున్నాం, మన శారీరక మీద వాటి మీద మనసును ఉంచుతున్నాం అండి. అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికను ముందు గుర్తించాడని, ఏమి లేకుండా ఆకాశం నుండి స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దేవుడు, ఆకాశం నీ స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నువ్వు లేచి నీ దేశం నీ నీ బంధు దగ్గర నీవు నేను నీకు చూపించే దేశాన్ని వెళ్ళు అని చెప్పి సెలవిచ్చిన దేవుడు, నాకు ఏమి లేకపోయినా సరే నన్ను ఆస్వాదించిన దేవుడు, నాకు పశువులను గొర్రెలను మందులను సమస్తను సమకూర్చిన దేవుడు, నన్ను ఉన్నవాడిగా నన్ను చేసిన నా దేవుడు, ఇప్పుడు కూడా నన్ను వదిలేసాలా, నా దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల వేరుగా ఉంది అని సత్యం ఎరగాడండి. ఆధ్యాత్మిక నువ్వు బలంగా ఉంటే నువ్వు దేవుని యొక్క ప్రణాళికను గుర్తించగలవు, ఆధ్యాత్మిక శక్తి కలిగిన వారు ఉంటే మన దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించగలమండి, మన పట్ల దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉండాలో చెప్పి మనం గమనించగలం, ఆయన ప్రణాళికను ఎరిగిన వారు ఉంటే నేను బలపరుచుకున్నట్టే. ఈరోజు చాలా మంది ఈ లోకం వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడలేకపోతున్నామండి. నా దేవుడు నా జీవిత పట్ల తనకున్న ఉద్దేశము నేను ఎరిగితే నా దేవుడు విడిచిపెట్టను. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు ఒకసారి నువ్వు ట్యాలీ చేసుకో. ఒకప్పుడు ఆధ్యాత్మిక ఏ రీతిగా మనం ఉన్నామో ఇప్పుడు ఏ రీతిగా ఉన్నామో మనం సరి చేసుకుందామండి. ఒకవేళ నువ్వు బలంగా ఉంటే దేవుని స్తోత్రం, ఒకవేళ బలహీనంగా ఉంటే ఇప్పుడే ఇదే రైట్ సైడ్ టైం, ఇదే సరైన సమయము, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఈ సమయమైన సజ్జనం చేసుకో. లేట్ చేయకండి, ఆలస్యం చేయకండి. ఈ దుర్దినాలు బైకల దినాలు చెడిపోయిన కాలము దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు సమయం ఇచ్చినప్పుడే దాన్ని సజ్జనం చేసుకుందామని. అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానం కలిగిన వారిగా మనం జీవిద్దాం, అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానం కలిగిన మనం జీవిద్దాం, దేవుని యొక్క శక్తిని బలాన్ని మనం పొందుకుందామండి. దేవుని యొక్క సంగమ అబ్రహము దేవుని యొక్క ప్రణాళికను ఎరిగినారండి. రెండదిగా అబ్రహము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు. నా చిత్తము కాదు కానీ నా దేవుని యొక్క చిత్తమే నా జీవితంలో ఎరగాలి, నా దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో జరగాలి, నా దేవుని యొక్క ఉద్దేశం నేను ఎరిగిన వాడిగా జీవిస్తాను. ఆయన దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకున్న అబ్రహము ఆయన చిత్తంలో సాగడానికి ప్రయత్నం చేశాడండి. ఈరోజు వాక్యం కింద దేవుని యొక్క సంగమా, నువ్వు మెటీరియల్స్ వాటి మీద మనసు ఉంచుతున్నావా లేక స్పిరిచువల్ వాటి మీద మనసును ఉంచుతున్నావా? కనిపించిన దేవుని యొక్క మాట వింటూ నా దేవుడు నా జీవితంలో ఒక ఎంపికను ఎంచుకుంటున్నాడు, నన్ను ఒక ప్రయోజకుడిగా ప్రయోజకురాలుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు, నన్ను ఉన్నతమైన వాడిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు, తన అభిషేకం నా మీద ఉంచాలని ఆశపడుచున్నాడు. కాబట్టి నా దేవుని యొక్క మాట వింటాను అని నమ్మితే ఈరోజు దేవుని జీవితంలో నా జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడండి. రెండో సత్యం మనం గమనించాలి, కన్నులెత్తి చూచినప్పుడు అబ్రహాము గారి యొక్క చూపు ఎలా ఉందో తెలుసండి, స్వార్థపూరితంగా లేదండి, స్వార్థపూరితంగా లేదు, నిస్వార్థంగా చూస్తున్నాడండి కన్నులెత్తి. లోతు యొక్క కళ్ళు దృష్టి స్వార్థపూరితంగా ఉంది. మీరు గమనించండి, దేవుడు అబ్రహాముతో ఇప్పుడు అబ్రహాము నువ్వు కన్నులెత్తి చూడు, నువ్వు ఏది కావాలంటే అది ఇచ్చేస్తానని దేవుడు చెప్తే అబ్రహాము ఎవరని పెద్దవాడు, లోతు కన్నా పెద్దవాడు. ఇక్కడ ఈ లోకరీతిగా మనం గమనిస్తే పెద్దవానికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తామండి, పెద్దవాడికి మొదటి స్థానం ఇస్తాను, కొడుకో మీరు విడిచిన దాన్ని మేము తీసుకుంటాం, ఫస్ట్ ఛాన్స్ గోస్ టు ఎల్డెస్ట్. కానీ ఇక్కడ అబ్రహాము చేసే ఉత్తమైన పని ఏంటంటే, నేను నాకన్నా నా సహోదరుని యొక్క కుమారుడు బాగుండాలి, వాడు ఏ ప్లేస్ కోరుకుంటే ఫస్ట్ ఛాన్స్ ఆడికి ఇచ్చేస్తాను. నిస్వార్థపూరితంగా అక్కడ ఏమి కనబడలేదండి. ఒకవైపు అందమైన పట్నం కనబడుతుంది, రమ్యమైన పట్నం కనబడుతుంది,
మరొకసారి ఏమీ ఇది కనబడలేదు, రాళ్ళు ఉన్నప్పుడు ములకంచులు గట్టుమలు అన్ని కనబడుతున్నాయి. ఇద్దరు కళ్ళు చూస్తున్నారు, లోతు టెన్షన్తో ఉన్నారు. అయ్యో అబ్రహం గారు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, ఇప్పుడు అబ్రహం గారు ఛాన్స్ ఇస్తే తను గారు కోడేసుకుంటే నా పరిస్థితి ఏంటి? ఆ లోతు టెన్షన్తో ఉన్నారండి. కానీ అబ్రహం చేసిన ఉత్తమైన పని తెలుసా? స్వార్థపూరితంగా తను కోరుకోలేదు, కానీ నిస్వార్థంగా తను ఛాన్స్ ఇస్తున్నాడండి సహోదరుని కుమారునికి. నిస్వార్థం ఇస్తున్నాడు. లోతు నువ్వు కోరుకోయ్యా, నీకేం కావాలో నువ్వు కోరుకో. నువ్వు కుడి తట్టి వెళ్తే నేను ఎడం తట్టి వెళ్తాను, నువ్వు ఎడం తట్టి వెళ్తే నేను కుడి తట్టి వెళ్తాను. ఏం కావాలో కోరుకో. తను దేవుని పైన భరోసా, దేవుని పైన నమ్మకము, దేవుని పైన కోరిక. లోతు నీ లోకంలో ఉన్నదంతా నువ్వు తీసుకోయా, ఆ దేవునికి వదిలేస్తే చాలు, ఆ దేవునికి విడిచిపెడితే చాలు, ఆ దేవుడే నాకు కావాలి, ఆ దేవుడే నా ప్రాణము, ఆ దేవుడే నాకు ఆశ, ఆ దేవుడితే నా కోరిక, ఆ దేవుడితే నాకు తృష్ణ, ఆ దేవుడే నాకు కావాలి. ఈ రాత్రి దేవుని ప్రేమించే వారికి, తన సంకల్పం చెప్పిన తిరుగుబడిన వారికి సమస్తమును, హలో సమస్తమును సమకూడి జరుగుతాయి. సమస్తమును సమకూడి జరుగుతాయండి. ఇక్కడ అబ్రహము ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు. అయ్యా లోతు నీకేం కావాలో నువ్వు కోరుకయ్యా, కానీ నా జీవం గల దేవుడు నాకే కావాలి, ఆ దేవుని యొక్క సంధి నాకే కావాలి. అంటే అబ్రహం గారికి లోతు ఇరువురిని మనం గమనిస్తే, స్వార్థపూరితమైన జీవితం కలిగిన వాడు లోతు అయితే, నిస్వార్థపూరితమైన జీవితం కలిగిన వాడు అబ్రహం అండి. తన తండ్రి అయిన దేవుని అమితంగా ప్రేమించిన వాడు అబ్రహం అయితే, సుధమ కుమారాన్ని అమితంగా ప్రేమించిన వాడు లోతు. ఆ సుధమ కుమారున్న లోకాశ శరీరాశ జీవికుటుంబము తను నాశనం చేసిన సత్యం తను ఎరగలేకపోతున్నాడని, అయ్యో ఈ సుధమ కుమారాన్ని ప్రేమిస్తున్నాను కదా, అది నా జీవితం సర్వనాశం చేయబోతుంది, అది నా జీవితాన్ని పాడు చేస్తుంది, అది నాకు వద్దు అని చెప్పాల్సిన లోతు అది నాకు కావాలని కోరుకున్నాడని. కానీ అబ్రహం అయితే దాన్ని జయించగల శక్తిమంతులైన దేవుడు నాకు కావాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సంగమా, ఏ రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుడు నిన్ను నన్ను కొండ మీద నిలబెట్టాడండి. ఏం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకొని ఇచ్చేస్తాను, నీకు నీకు ఇచ్చేస్తానని దేవుడు చెప్తే, మన నిస్వార్థంగా దేవుని యొక్క సంగతి నిలబడి, నాయన నాకు నువ్వే కావాలి, నాయన నాకు నువ్వు తప్ప ఈ లోకంలో నాకేం వద్దయ్యా, నా ప్రాణం నువ్వే, నా సర్వం నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే, నాకు నీ సన్నిధి నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ పరిశుద్ధత్వం నాకు కావాలి, నీ ప్రభావంతో నింపుడైనా దినదినము వర్ధనే రీతిగా, దినదినము నీతో సన్నిహితమైన రీతిగా నువ్వు నన్ను ఆశ్రయించాలని ప్రార్థన చేయవలసిన వారైనా అండి. మీరు గమనించారా దావీదు మహారాజు ఏమంటాడండి, నేను ఎక్కడి నంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుము. మీరు ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఎక్కించమని దాని అర్థమైన తెలుసండి. నాయన ఇప్పుడు ఎంత సమీపంగా ఉన్నానో, ఎంత దగ్గరగా ఉన్నానో, మరింత దగ్గరగా చేయనైనా నన్ను. అందుకే ఎరువులకి ఎత్తులే రాస్తాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆశ నీకుందా? ఎరువేల కీర్తనే రాష్ట్రాలండి, యెహోవ యొక్క ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెలుగుచున్నాను, యెహోవ ప్రసన్నత చూచినప్పును ఆయన ఆలయంలో ధ్యానించడం నా జీవితకాలం అంతే నేను యెహోవ మందిరంలో నిశింప బోల్చున్నా. ఉందా కోరిక నీకు? దేవుని వెదకడం తలపు ఉందా? దేవుని కొరకు నేను జీవిస్తున్న యొక్క తలపుతో మనం ఉన్నామా? నా దేవుడు నాకు కావాలి, నా దేవుని యొక్క సంధి నాకు కావాలి, నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి, అభిషేకం నాకు కావాలి, కృష్ణ నాకు కావాలి. ఏ ఆస్తిని వస్తున్నామండి? ఈరోజు అబ్రహాము ఆధ్యాత్మిక వాటి మీద మనసు నుంచాడు, ఆధ్యాత్మిక వాటి మీద మనసు నుంచాడు.
రెండోది నిస్వార్థంగా తన సహోదరునికి ఛాన్స్ ఇస్తున్నాడండి. నిస్వార్థంగా తన సహోదరునికి ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఏం కావాలో కోరుకో, నేను ఇచ్చేస్తానయ్యా. మూడోది ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని వెతికిన వాడు అబ్రహాం అయితే, స్వచిత్తాన్ని వెతికిన వాడు లోతండి. ఆధ్యాత్మికంగా బలపడిన వాడు, ఆధ్యాత్మికంగా స్థిరపడిన వాడు ఎప్పుడు కూడా ప్రతి దినము ఏం చేస్తాడు సార్? దేవుని యొక్క చిత్తాన్ని ఎదుగుతాడండి. నా తండ్రి, ఈ దినము నీ చిత్తాన్ని బయలుపరచిన ఆయన, ఈరోజు నీ చిత్తము నా జీవితంలో ఏమైంది అని బయలుపరచు, నీ ఇష్ట ప్రకారం కల్పించు, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నన్ను సాగనివ్వు నాయన అని దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు ఒక్కరైతే, సొంతంగా ప్లాన్ తీసుకున్న వారు మరొకరండి, స్వచిత్తాన్ని ఎరిగిన స్వచిత్త ప్రకారం నడిచిన వారు మరొకరు. నీ సొంత స్కెచ్లు తీసుకున్నవారు జాగ్రత్తమా? నీ సొంత స్కెచ్ల మీద నువ్వు ఆధారపడితే జాగ్రత్త. దేవుని స్కెచ్ మీద మనం ఆధారపడాలండి. దేవుని మన పట్ల గీసిన ప్రతి ఆధారపడాలి. ఒక నిమిషం మహేష్, ఇది టెన్ 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 సౌండ్ అవుతుంది, అవుట్ అయిపోతుందా? అయిపోయిందా? మరి ఎలా మాట్లాడచ్చా? దేవుని యొక్క చిత్తమును అది ఎదుర్కొంటే దోషి తన యొక్క సొంత చిత్తాన్ని తను తన సొంత ఉద్దేశాన్ని చిత్తానికి కావచ్చు, దేవుని యొక్క ఉద్దేశానికి కావచ్చు. ఈ లోకాన్ని ప్రేమించిన వారు ఎవరైనా ఇస్తుంది దీని యొక్క స్నానంతో వైరమండి. ఈ లోక స్నానం దేవుడికి వైరమని మీరు ఎరగరని చెప్పి తిమోతి అంటున్నారు. ఈరోజు మనము దేవుని స్నేహించే వారు ఉన్నామా? దేవుడికి చిత్తాన్ని నెరవేర్చుకుని ఉన్నామా? ఈ లోకంతో మన సహజము చేయలేమండి. ఈ లోకస్తుల వైపు మనం చూడలేము, ఈ లోక నేత్రాలు మన కలిగి జీవించలేము. కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సాగిన వారు, నా దేవా నీ చిత్తము నా జీవితంలో సిద్ధించుడు గాక, ఈ లోకములో నేను సాగుతున్నంత కాలము నన్ను నా యొక్క సొంత ప్లాన్స్, నా సొంత ఆలోచనలు, నా సొంత స్కెచ్లు, నా సొంత మార్గం తీసేనా? నీ అభిషేకంతో నన్నెంపో, నీ ఆశీర్వాదం నన్నెంపో, నీ మార్గంలో నన్ను సాగనివ్వని చెప్పి దేవుని చిత్తానికి లోబడతామని ఆశీర్వాదం కావాలని కోరుతున్నావా? దీవెన కావాలని కోరుతున్నావా? దేవుని యొక్క మార్గం లోబడడం ఎంత ప్రాముఖ్యమో అని చిత్తాన్ని అనడానికి. అందుకే దేవుని అబ్రాహాము స్నేహిస్తున్నాడు. అబ్రాహాము దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి రూపంలో సాగలే కానీ తన యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చడం సాగలే కానీ లోతు స్వచిత్తాన్ని నెరవేర్చడం సాగాడు. దేవుని యొక్క చిత్తాన్ని పక్కన తీశాడు. అందుకే వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. కొండ మీద ఉన్నాడు, కొండ మీద నువ్వు లోతు మాదిరిగా ఉన్నావా లేక అబ్రాహాము మాదిరిగా ఉన్నావా? లోతు వలే మనం ఆలోచిస్తున్నామా లేక అబ్రాహాము వలే మనం ఆలోచిస్తున్నామా? అబ్రాహాము వలే ఆలోచించినట్లయితే నువ్వు ఎప్పుడు నీ తలంపులు పరిశుద్ధి ఉంటాయి, నీ ఆలోచనలు పరిశుద్ధి ఉంటాయి, నీ తీర్మానాలు పరిశుద్ధి ఉంటాయి, నీ యోచనలు పరిశుద్ధి ఉంటాయి. ఎప్పుడైతే లోతు తన సుధముఖ మనం ఎన్నుకొని వెళ్ళిపోతున్నాడో అప్పుడు అబ్రాహాము దేవుడు చూపిస్తున్నాడు, అబ్రాహామా ఇప్పుడు నీ ఛాన్స్ వచ్చిందయ్యా, ఇప్పుడు నీ టైం వచ్చింది, నువ్వు కోరుకో, ఇప్పుడు నీ సమయం వచ్చింది, నువ్వు కోరుకో, నువ్వు కుడి చెట్టు చూడు, నువ్వు ఎడమ చెట్టు చూడు, నువ్వు ఉత్తర వైపు చూడు, నువ్వు దక్షిణ వైపు చూడు, మొత్తం వ్యత్యాసం తీసుకోయా అన్నారండి.
గ్రాఫర్ ప్లేస్ లో నువ్వు నేను ఏమంటా తెలుసా, ఏమిచ్చినా ఏం లాభం అయినా మంచిదంతా తీసుకెళ్ళిపోయాడు లోతు. మంచి ప్రాంతాలను ఏం చేసుకున్నాడు, మంచి వాటర్, మంచి ప్రదేశము, మంచి పట్టణము, మంచి యొక్క సౌందర్యము, మంచి యొక్క ఉద్యానవనం కలిగిన ప్రాంతాలన్నీ ఏం చేసుకున్నాడు. నాకేమి ఇస్తున్నాడన్నా, ఈ యొక్క రాళ్ళ, ఈ రప్పల, ఈ ములకంచెల, ఈ గచ్చిబోదల, ఏం లాభన్నాయినా నాకు, ఎందుకు నన్ను ఇలా చేస్తావు అని దేవుని సన్ను ఏడవలసిన అబ్రాహము అది నీతిగా ఇచ్చాడండి. దేవస్థానం అది నీతిగా ఇచ్చాడు. అది నా దేవుడు నాకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదము, నా దేవుడు నా కోసం దాచే గొప్ప దీవెన, నా దేవుడు నా కోసం ఇచ్చే గొప్ప ధన్యత. నా దేవుడు యొక్క మాట నెరవేరుతుంది, నా దేవుడు ఉన్నతమైన వాడుగా నేను చేస్తాను అన్నాడండి. ఈ రాత్రి శూన్యంలో సృష్టి చేసిన దేవుడు, ఏమీలో చెప్పి లేచుదా సమస్తం కలుగు చేసిన దేవుడు, ఆధ్యాత్మిక నేను బలపరిచిన దేవుడు, నేను ఆశ్రయించాలి ఆశపరచు నమ్ముచ్చిన దేవుని యొక్క మాట, నీ నమ్మిక చెప్పిన దేవుని చిత్ర కార్యం చేస్తారండి. ఏమీ లేని చోట దేవుడు ఆశ్రయం కురుస్తారు. అక్కడ మత్తి సోదరులు ఏసుకోవడం అంటారండి, ఈ కొండ ఎత్తబడి సముద్ర పడవే పడుగుదా అని చెప్తే అది పడిపోతుంది. కొండరాటి సమస్యలు దేవుడు తీసివేస్తారండి. అబ్రాహము ఎప్పుడైతే నువ్వు తూర్పు వచ్చిడు, పడమ వచ్చిడు, ఉత్తర వచ్చిడు, దక్షిణ వచ్చిడు అంటే అన్ని చూస్తున్నాడండి. అది నీతిగా ఇచ్చాడు. నా దేవుడు నా కోసం ఇచ్చే గొప్ప ఆశీర్వాదం నమ్మాడు. నా దేవుడు యొక్క రాళ్ళు రప్పులు అన్ని పట్టణ వల్లే మార్చగల నా దేవుడు, సమస్త కార్యములు చేయగల సముద్ర నా దేవుడు, చెలంచెలుగా ఆశిస్తాను అమ్మాడండి. ఆయన చెలంచెలుగా దేవిస్తాను అమ్మాడు. ఆ నమ్మిక నీలో ఉందా? ఆ నమ్మిక మనలో ఉందా? ఎప్పుడు నా పొజిషన్ ఇంతే, ఎప్పుడు నా యొక్క స్టేజ్ ఇంతే, ఎంతకాలం ఈ రీతిగా ఉండాలి, నేను ఇంకా పై మెట్టుగా ఎప్పుడు వెళ్తాను, పై స్థితికి ఎప్పుడు వెళ్తాను, అదే ఆశగా ప్రతి వారికి కూడా ఈ రాజు ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం నుంచో దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. నమ్మిక మాత్రం నుంచో మీ దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, ఏ రీతిగా చేస్తా నాకు తెలియదు. అబ్రాహము నమ్మిక మాత్రం ఉంచాడని తన సహోదరి కుమారునికి మంచి ప్లేస్ ఎందుకుని అని చెప్పి కోపించుకోలేదు, తిట్టుకోలేదు, కసరుకోలేదు, ఏమీ చేయలేదు. లోతును ఇంకా అమితగా దేవుడు ఆశించాలనుకుంటున్నాడండి. కానీ తనకు రాళ్ళు రప్పలు ముందుకొచ్చాడు. దేవుడు చెప్తే ప్లేస్ అంతా నీకు ఇచ్చేస్తాడంటే దాన్ని మంచిగా తీసుకున్నాడండి, మంచిగా స్వీకరించాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తంలో సాగే ధన్యత కలిగిన వాడు. నువ్వు కన్నులు వచ్చి చూసినప్పుడు నీ కన్నులు ఆధ్యాత్మిక చూస్తున్నాయా, శారీరక సమన్వయం చూస్తున్నాయా? ఆధ్యాత్మిక చూసిన వారు ఎలాగంటారంటే, నా తల్లి ఏమిచ్చినా ఏమి నాకున్నాయా, నువ్వు నాకుంటే నాకున్నదంతా సున్నాయా. శారీరకంగా ఆలోచించడం ఏమంటారంటే, నాకు ఇంకా పైమెంట్ కావాలి, నాకు ఇంకా బిల్డింగ్స్ కావాలి, నా వ్యాపారం ఇంకా వర్దిల్లాలి, నా యొక్క పంచాయతీ పనులు వర్దిల్లాలి, నా స్థితి వర్దిల్లాలి, నేను ఇంకా పొజిషన్ హై పొజిషన్ హై పొజిషన్ పొజిషన్ మార్చగలిగే దేవుని కోరాలి తప్ప ఈ లోకరీతిగా భౌతికమైన వాటిని కాదండి. ఎస్తేరు దేవుడు ఖాళీ చేయడానికి ఎస్తేరు ప్రార్థన చేస్తున్నాడు. మూడు దినాల ఉపాసం ఉండే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు రాజు యొక్క కాలం రాజు నిద్రలో భంగం చేస్తాడు. రాజు కొడుకోకుండా ఆపేశాడు, రాత్రి నిద్ర పట్టలేదు. దేవుడి కార్యాలయాలు ఉంటాయి, కంటే కనుమలు వచ్చేందుకి నా కుమార్తె ఎస్తేరు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎలా నిద్రపోతావురా, నా ప్రజలందరూ ఏడుస్తుంటే నువ్వు ఎలా నిద్రపోతావు. రావచ్చు తన శాసనం తిరిగి మార్చడం తన దేవుడు ఇచ్చినట్టు. ఈ రాత్రి దేవుడు నన్ను వదిలేసాలనుకుంటున్నాను. దేవుడు ఎప్పుడు వదలడు, స్థిరత కలిగి ఉండు, స్థిరంగా ఉండు, కదలవాడుగా ఉండు.
ఈ నమ్మిక చెప్పిన జీవించిన ప్రకారం లోతు తన కన్నులతో చూసిన పట్టండి అబ్రాహం కన్నులు చూసినప్పుడు వైశిష్టి కలిగి ఉన్నారండి చూడదు లోతు కన్నులు చూసినప్పుడు కింద నుంచి కలిగి ఉన్నారు మీరైతే పైన ఉన్న వాటిని వెతకండి కిందన్న వాటిని కాదండి దేవుడు ఈ లోకరీతిగా ఉన్న వాటిని కాదు దేవుడు పైన ఉన్న వాటిని కొండ మీద ఉన్న భక్తులు ఎలీషాను గెహాజీ కింద అందుకే ఎలీషా చెప్పిన గెహాజీ చేశారు ఏలియా పైన ఉన్నవాడు ఎలీషా ఆ తర్వాత అభిషేకం తరిగిపోయిన వాడు మోషే కొండ మీద ఉన్నవాడు యెహోషువా కొండ దిగువ భాగంలో ఉన్నవాడు అందుకే మోషే ఇజ్రాయెల్ ప్రజలు చేయు ఆ అల్లరి ఆ శబ్దము దాన్ని గ్రహించగలగలరు ఈ రాత్రి అభిషేకం పొందిన వారు ఎవరైనా సరే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియ కనుకుంటారు వారు కన్నులే కానీ వారు చెవులే కానీ వారు కలిగిన ప్రత్యేక జ్ఞానేంద్రియ సాధకం చేయబడతారు ఈరోజు అబ్రాహాము గారి యొక్క అభిషేకం పొందారు కాబట్టి మెటీరియల్స్ వాటిని మనసు వచ్చలేదు నా దేవుడిని నన్ను ఉన్నతమైన పొందించి వచ్చిన సముద్రం నా వెళ్ళాలి నమ్ముచిన వినొచ్చు దేవుని చిత్తల కార్యం రాసుకొచ్చున్నాడు ఈరోజు దేవుడు గొప్ప రీతి ఉందని రాసుకొచ్చున్నాడు కొండ మీద ఉన్న వారి యొక్క పద్ధతి తెలుసా వారు దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటారు దేవుని యొక్క మాట మాట్లాడతారు దేవునికి విజయం చెప్తారు దేవుని కోసం కష్టపడి పని చేస్తారు ఆశీర్వాదం అని అర్థం కనుక అందుకే అబ్రాహం విశ్వాసులకు తండ్రిగా గుర్తింపున్నాడు ఈరోజు దేవుని యొక్క సంగతి కొండ మీద ఉన్నాము కన్నులకి వేటిని చూస్తున్నావు ఈ లోకాన్ని చూస్తున్నావా లేక పరలోకం ఉందన్న సర్వశక్తిని చూస్తున్నావా నిజ దేవుడని ఏసైని చూస్తున్నావా ఆ ఏసైని చూస్తే నిజంతో ఆశలు ఆ ఏసైతో నీ ఫెలోషిప్ మీ సహవాసం మీ అన్యోన్యత ఆయనకు సంగతి మంచి ఈరోజు దేవుడు మాటలు వినపరాలేదు వినపరాలేదని అదే చూడండి దేవుడు కావడం ఎంపిక చేయవలసింది మాటలు వినపరాలు ఆధ్యాత్మికం వినగలం ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఇది దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు అందరికీ కలుగు చేసిన ఆశీర్వించుకున్నాను ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం నిత్యవాద వాక్యం ప్రతి వారి యొక్క జీవితంలో పనిచేయడం ప్రార్థించుకుందాం మన చిన్న పేద ప్రార్థన అనిపించాలనుకోవచ్చు ప్రేమ కనికరం కలిగినటువంటి మీ పాదములకే స్తోత్రములు కలుగును గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో దాసుల ద్వారా అనుగ్రహించినటువంటి వాక్య భాగాలే స్తోత్రములు పొందుకున్నా అబ్రహాం లోతు ఇరువురు కూడా భక్తులే అబ్రహాం కూడా దేవుణ్ణి నమ్మినటువంటి వాడు లోతు కూడా దేవుడు నమ్మినటువంటి వారు అయితే వారి ఇరువురి దృష్టిలో కూడా భేదముందని
అదే విధంగా ఒకరు ఆధ్యాత్మికతను మరి ఒకరు భౌతికత్వాన్ని అనుసరించారు. భౌతికత్వాన్ని అనుసరించినటువంటి లోతు నష్టపోయాడు, ఆధ్యాత్మికతను అనుసరించినటువంటి అబ్రహాము దీవించబడ్డాడు. అవును తండ్రి, తన యాత్రలో తన మార్గంలో ముళ్ళపొదలు గచ్చపొదలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ మీరు అతనికి తోడుగా ఉన్నారు, మీ సన్నిధి అతనితో కూడా ఉంచారు. కనుక అతను దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. చివరిలో మరి లోతును చూసినట్లయితే లోతు కుటుంబము నీతిమంతుడైనటువంటి లోతు అని పేతురు చెప్పినప్పటికీ ప్రభు ఆ తరువాత లోకాన్ని ఆశించి తండ్రి సొదొమ గొమొర్రాలో ఉండడాన్ని బట్టి భౌతికత్వం అతనిలో ప్రవేశించింది, లోకం అతనిలో ప్రవేశించింది. కనుక నా తండ్రి నష్టపోయాడు, తను నష్టపోయాడు, తన కుటుంబం కూడా నష్టపోయింది. కనుక మా జీవిత కాలంలో మేము మా నాయన పచ్చగా కనపడుతుందని లేక మా కంటికి ఇంపుగా కనపడుతుందని ప్రభువ మరి లోకాన్ని ఆశించి నష్టపోయే వారంగా లోతు వలె ఉండకుండా అబ్రహాం వలె మా ప్రభు ఆధ్యాత్మికతను సంతరించుకున్నటువంటి వారమై మీ వైపు చూస్తూ ముందుకు సాగుతుంది తండ్రి. జూములో ఎంతమంది అయితే చేరారో వారినందరిని బట్టి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు ఈ జూములో మధ్యలో మాటలు సరిగా వినపరావడం లేదు తండ్రి, మరి అలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా వినిపించబడడానికి సహాయించు. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారినందరినీ దీవించండి. ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేయండి ప్రభు. మరి ప్రతి ఒక్కరు కూడా భౌతికత్వాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికతను సంతరించుకున్నటువంటి వారి అబ్రహాములాగే, అబ్రహాము ఎలాగైతే విశ్వాసులకు తండ్రి అయ్యాడో, అబ్రహాము ఎలాగైతే దీవించబడ్డాడో, అలాగే మేము కూడా దీవించబడడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని లేక ఈ జూమ్లో కలిసిన ప్రతి ఒక్కరిని దీవించవలసిందిగా ఈ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. స్తుతిస్తూ గణపరు మిగతా కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరుండి మహింపొందుదరని, పాస్టర్ గారికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి, అదేవిధంగా నడిపిస్తున్నటువంటి తండ్రి చిన్ని, అదేవిధంగా జాన్సన్, ఇంకా ఎవరైతే సహాయపడుతున్నారో వారిని అందరిని బట్టి మీ పాదములు స్తోత్రం చెల్లిస్తూ మరోసారి ఆదివార సమయం మీ పాత సన్నిధిలో గడపడానికి కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసునామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Thank you.